వినోస్, నా పేరు శంకర్. ఏబీసీ చర్చిలో ఘనంగా క్యారెల్స్. నర్సీపట్నం మున్సిపాలిటీలోని సిబిఎం కాంపౌండ్ వద్దనున్న ఆంధ్రా బాప్టిస్ట్ క్రైస్ట్ చర్చిలో సంఘ ప్రెసిడెంట్ ఎస్ జోన్స్ అమృతవల్లి ఆధ్వర్యంలో డిసెంబర్ 23 క్యారెల్స్ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం ప్రార్థనలో పాల్గొన్న క్రైస్తవ సోదరులు సోదరిమణులు విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రెసిడెంట్ జోన్స్ అమృతవల్లి క్రిస్మస్ సందర్భంగా ప్రతి సంవత్సరం క్రైస్తవ సోదరులు సోదరిమణులతో కలిసి ఇంటింటికి వెళ్లి క్యారల్ చేసేవారం అన్నారు. అయితే ప్రస్తుతం కరోనా రూపాంతరం చెంది ఒమిక్రాన్గా వ్యాప్తి చెందుతుందనే వార్తల దృష్టిలో పెట్టుకుని కరోనా నిబంధనలు పాటిస్తూ చర్చిలోనే క్యారల్స్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ క్యారల్స్లో భాగంగా ఫైర్ క్యాంప్, సంతాక్లాజ్, చిన్నారుల ఆటపాటలు అలరించాయి. ఈ కార్యక్రమంలో జాన్ కెనడీ, బెంజమిన్, పివి జోసఫ్, పివి నాగేశ్వరరావు, అప్పలనాయుడు, శ్రీరామ్మూర్తి, బొత్స కృష్ణ అధిక సంఖ్యలో క్రైస్తవ సోదరులు సోదరిమణులు పాల్గొన్నారు. క్రైస్తవులు అనబడ్డారు అంత్యొక్కయ్యలో. ఎందుకు? వారు ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొని నడిచిన వారు. 11:24-26 ఇప్పుడు చదవదులేండి. అపొస్తలుల కార్యములు 11:21-26 వారు క్రైస్తవులుగా పిలువబడటం అనేటువంటి చూస్తాం. క్రైస్తవుడు అంటే ఎవరు? క్రీస్తును కలిగి ఉన్నవారు, క్రీస్తు యొక్క మాదిరిని కనపరిచిన వారు, క్రీస్తు కొరకు జీవించేవారు, క్రీస్తు యొక్క ఆజ్ఞను పాటించగలిగిన వారు. క్రీస్తు అనగా నామములో మీ అందరికీ వందనాలు. ఆంధ్ర బాప్టిస్ట్ క్రైస్ట్ చర్చ్ తరఫున ఈవేళ 23 రాత్రి క్యారల్స్ జరుపుకున్నాము. గతంలో అయితే ఇంటింటికి వెళ్ళి మేము క్యారల్స్ చేసేవాళ్ళవి, కానీ ఒమిక్రాను ఈ కరోనా ఉండడం వల్ల అందరూ సంఘం అంతా కలిసి ఇక్కడే మేము సెలబ్రేట్ చేసుకుంటూ క్యారల్స్ చేసుకొని ఒకరికొకరు విష్ చేసుకొని చాలా హ్యాపీగా సంఘం అంతా కూడా కోఆపరేట్ చేసి సంఘం అందరినీ కూడా మేము ఇన్వైట్ చేసాము. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసాము. చాలా సంతోషంగా గడుపుతున్నారు సంఘం అంతా. అదే కాకుండా ఈ సంఘాన్ని మా నాన్నగారైన మనోహరం గారు స్థాపించారు. ఈ యొక్క సంఘం అంతా కూడా 1887 ఈ సంఘ స్థాపన జరిగింది. అయితే ఇక్కడ కట్టడం మటుకు 1987 కొత్తగా చర్చ్ మళ్ళీ ఒకసారి కట్టుకొని మా నాన్నగారు ఫౌండర్గా ఉండి కట్టించారు. ఆయన పేరు మనోహరం గారు, శివలంక మనోహరం గారు. ఆ తర్వాత మా కుటుంబ సభ్యులు, మా సంఘ సభ్యులు అందరూ కలిసి కోఆపరేషన్తో మేమంతా పైకి ఈ కుటుంబం అంతా కూడా ఈ సంఘాన్ని నడిపిస్తున్నాము. దేవుని కృప వల్ల మాకు అన్నీ కూడా దేవుడు అన్నీ అనుగ్రహిస్తున్నాడు. ఈ మాటలు నేను ముగిస్తున్నాను. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.